ఇవాళ ఈ హైదరాబాద్ మేము చెట్టు కింద వెళ్ళి కూర్చునే పరిస్థితి అని నేను అసెంబ్లీలో మొరపెట్టుకుంటాం జరిగింది, బాధపడటం కూడా జరిగింది. ఇవాళ మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్, ఓన్లీ అమరావతి, అమరావతి చుట్టే అన్నీ అని కొంతమంది కావాలని. ఎందుచేతనంటే నిన్న పేపర్లో చూసా, 100 ఎకరాలు అసైన్డ్ భూములు కొని వేరే పేర్ల మీద ఈ అమరావతి చుట్టూ 1000 ఎకరాలు పర్చేజ్ చేసి రకరకాల పేర్ల మీద 1000 ఎకరాలు పెట్టుకుని ఈ ఆస్తుల కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 3 ప్రాంతాల ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించట్లేదు. నేను అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూర ఆలోచనతోటి, ముందు చూపుతోటి వికేంద్రీకరణ జరగాలి, 3 రాష్ట్రాలు ముఖ్యం అని ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ వైజాగ్ అనుకూలంగా అన్నిటికీ కూడా రాజధానికి అక్కడ, ఇక్కడ విధానసభకి, అక్కడ మన హైకోర్టుకి కర్నూలు, ఈ రకంగానే ప్రజలు అందరూ కూడా కోరుకోవటం జరుగుతుందని చెప్పి, కానీ కావాలని ఇక్కడ ఆస్తులు పెట్టుకుని ఆస్తులు ఎక్కడ ఇదైపోతాయనే ఆలోచనతో ఆ రిస్ట్ వాచ్లు, బెంజికార్లు, బాన్సర్స్ తోటి నడిసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు, ముక్కుని ఏలేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో జరిగిన హైదరాబాదు పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా 3 ప్రాంతాల అభివృద్ధి నేను కోరుకుంటున్నాను, అందరూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాబోయే వాళ్ళకి అన్యాయం కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ 3 ప్రాంతాల భేదాభిప్రాయాలు లేకుండా సమానంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందటమే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తీసుకున్న నిర్ణయం. మరి ఇక్కడ చూస్తే ఈ లోతెట్టు ప్రాంతం, ఇక్కడ సాయిల్ కూడా సరైనది కాదు, ఇట్లాంటి పరిస్థితిలో ఇది అనుకూలమైన ప్లేస్ కాదనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ ఆ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కూడా చెప్పటం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి 4 లక్షల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తానని. 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరిస్తారు, ఏ దేశం నుంచి అప్పు తెస్తారు? శ్రీలంకలాగా అయిపోతుందని అంటారు, కానీ ఇవాళ శ్రీలంక చైనా నుంచి అప్పు తెచ్చుకుని ఆర్భాటాలకు పోయి ఇష్టానుసారంగా అక్కడ బిల్డింగులు కట్టి ఇవాళ కుప్ప కూలిపోయింది శ్రీలంక. ఇవాళ అమరావతిని బేస్ చేసుకుని 4 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడే పెడితే, ఈ రోడ్లకే పెడితే, ఇక్కడే అభివృద్ధి చేస్తే ఏమైపోదు మనం? ఇవాళ 3 ప్రాంతాల అభివృద్ధి ప్రధానం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధానం, ఈ రాష్ట్ర ప్రజలు మనుగడ ప్రధానం. మళ్ళీ శ్రీలంక లాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కలగజేసేవాడు ఇక్కడ 4 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడే పెట్టుంటే. 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరిస్తారు, ఒక్కసారి అది గమనించండి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాల ప్రజలకి మేలు జరగాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అలాంటి రిపీట్లు కాకుండా 3 ప్రాంతాల ప్రజల మనోభావాలు బాగుండాలన్నదే నా కోరిక. ఇలాంటి యాత్రలు ఒకళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించటం మంచిది కాదని, ఇది చంద్రబాబు నాయుడు గారి యాత్ర, చంద్రబాబు నాయుడు గారు అండుకో యాత్ర ఇది. అంచేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే
మా అభిమతం అని చెప్పి ప్రజల అభిమతం కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందులో మీకు తెలుసు నాకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉన్న బాన్సర్లు పెట్టుకుని రైతులు నడుస్తారా అండి? అంటే బాన్సర్ల రైతులకి మా రైతుల మహిళలే ఎందుకు ఉండాలి? ఏ మగవాళ్ళు నడవరా? మగవాళ్ళ మగ మా రైతులు మగవాళ్ళు ఆ మగవాళ్ళకి మగవాళ్ళు తోడుండరా? బాన్సర్లు అంటే అంటే అంత రైతు అంత రిచ్ రైతులా? అంత రిచ్ రైతులా? బాన్సర్లు పెట్టుకుని నడిచే అంత రిచ్ రైతులా? బాన్సర్ పుణ్యానికి వస్తారా? పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో చూస్తాం బాన్సర్ల్ని, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు బాన్సర్లు చూస్తాం. నేను పెద్ద పెద్ద రైతులు వచ్చినప్పుడు బాన్సర్ని ఎక్కడ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను భారతదేశ చరిత్రలో ఇక్కడే. అదే నేను చెప్తున్నానండి, నాకు నేను చెప్తున్నాను ఇప్పుడు. హండ్రెడ్ పర్సెంట్ ఆ రైతుల ఉద్యమం నిజమైన ఉద్యమం, కరెక్ట్ అయిన ఉద్యమం. అప్పుడు కూడా నేను చెప్పాను, లేదు అది 100% 1 రోజులు రోడ్డు మీద వాళ్ళ ఇష్టాంతర స్టవ్లతో వండుకుని చలికి వానకి ఇదైపోయిన జనం అది 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 నిజమైన రైతు. ఏసీ రూముల్లో ఎవడున్నాడు నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఏసీ రూముల్లో ఉండొచ్చు, ఫ్లైట్లో కూడా తిరుగుతూ ఉండొచ్చు వైజాగ్కి ఈ మధ్యలో, అది నాకు తెలియదు. కానీ ఇది మాత్రం ప్రజల మనోభావాలకి, 3 ప్రాంతాల ప్రజల అభివృద్ధికి, మన హైదరాబాద్ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటానికి 3 చోట్ల అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలి, మళ్ళీ 1 ప్రాంత మనోభావాలు దెబ్బతినకూడదు అన్నది నాది. ఆల్రెడీ 2009 ఎమ్మెల్యేగా నేను అనుభవించాను ఆ బాధ, పడ్డాం, ఇప్పుడు కూడా పడుతున్నాం. ఇప్పుడేమైనా బాగున్నావా చెప్పండి. అక్కడి నుంచి వచ్చి బీహెచ్ఎల్ అక్కడే ఉంది, డిఫెన్స్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది, ఈసీఎల్ అక్కడే ఉంది, రైల్వే ఫ్యాక్టరీ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి ఇక్కడ? మళ్ళీ అమరావతి భ్రమరావతి మొత్తం చేసేస్తుంది ఇక్కడే. అవన్నీ తప్పండి, అదన్నీ తప్పండి. ఎవరు చేస్తారండి, ఎవరు ఇదవుతారండి? నిజమైన రైతులు, కష్టపడే రైతులు ఏ రకంగా ఉంటారో అందరికీ తెలుసు, మీకు తెలుసు నాకు తెలుసు. మీరు మాట్లాడేది పైకి ఎలా మాట్లాడతారు కానీ నేను ఇలా మాట్లాడతాను కానీ అసలు రైతులు ఎలా ఉంటారో, రైతులు ఏ రకంగా నడుస్తారనేది మీకు నాకు తెలుసు. నేను రైతాంగం నుంచి వచ్చిన వాడిని, నాకు కోత. నేను ఉండకూడదండి, నేను అన్నానా? నేను అంటే నేను అసలైన రైతులు అన్న కాదంటాను నేను. ఏది ఏది అంటే భూ అంటే బాబు రైతన్నవాడు పుట్టుకతో వచ్చిన భూమితో ఉన్నవాడు, మధ్యలో 100 ఎకరాలు అన్నవాడు ఆ రైతు అవడు, ఆసామ్ అవుతాడు. నేను రైతు బిడ్డని.